అతనికి పెద్ద అంటే పెద్ద శువార్త. తీపి కబురు, పెట్రోల్ రేట్లు తగ్గినాయో, పెట్రోల్ బంకుల కాడ సంబురాలే సంబురాలు నడుస్తున్నాయో. మరి ఎన్ని రూపాయలు తగ్గింది, ఎంత సంబురం పడుతుర్రు, ఏది ఒమ్మలు కరుచుకుందాం నడురి. అందరూ మన మోడీ సార్కు ఈ పెట్రోల్ కంపెనీ వాళ్లకు దండేసి దండం పెట్టుర్రోల్లా. ఇక ఆపూర్రి మీరు, పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటినాయి, అంబరాన్ని దాకినాయి, కొండెక్కినాయి. ఇసంటి మాటలు బంధు పెట్టుర్రి. ఇట్లా కొండెక్కిన పెట్రోల్ ధరలను పెట్రోల్ కంపెనీ వాళ్ళు కిందికి పట్టుకొచ్చిర్రు. అచ్చరాల ఒక్క పైసా తగ్గిచ్చి అందరితోని సానా శెబ్బాసులు వహువాలు జేజేలు వలకరించుకుంటుర్రు. అంతలావైతే పెట్రోల్ బంకుల కాడికి ఓరు మీరు. బండ్లల్లో పెట్రోల్ పోయించుకునేటోళ్ళ నోట్లకెళ్ళి ఎసంటి ప్రశంసలు జల్లులు గురుస్తున్నాయో స్వయంగా మీకే అర్థమవుతుంది. కర్ణాటక ఎలక్షన్లు అయిపోయిన సంధి, పెట్రోల్ రేట్లు పెంచుకుంటా పెంచుకుంటా ఈ ఒక్క రోజే ఒక్క పైసా తగ్గించిర్రంటే చిన్న ముచ్చట్నా నా భూతో నా భవిష్యత్తు, అవునా కాదా? మరి గట్లా తగ్గించి మన కండ్లల్లో ఆనందము ముఖంలో చిరునవ్వు పట్టుకొచ్చినందుకు జిందాబాదులు జేజేలు వలకాలనా అద్దా? అగ చూడుండ్రి, ఒక్క పైసా తగ్గించినందుకు పెట్రోల్ బంకుల కాడ ఎట్లా లైన్లలో ఉన్నారో జనాలు అన్నట్టు ఈడ ఇంకొకటి ఉన్నదొల్ల. అసలు అయితే పెట్రోల్ రేట్లు 60 పైసలు తగ్గిందని పొద్దు పొద్దున్నే సౌర్ కంపెనీలు చెప్పినాయి. పేపర్లల్లా ఇంటర్నెట్లల్లా గిదేమో ఓగింది. అబ్బో 60 పైసలు తగ్గింది కదా అని పెట్రోల్ బంకు పోతే ఏమైందొల్ల, ఒక్క పైసానే తక్కువ తీసుకున్నారు. అసలు అయితే బై మిస్టేక్ లో 60 పైసలు తగ్గింది అని చెప్పినాం. మా క్లర్కు మిస్టేక్ లో పెట్టిండు అంత తూచు ఒక పైసానే తగ్గిందని చెప్పిర్రు. అంటే చూసినావా, పెట్రోల్ కంపెనీ వాళ్ళ పైశాచిక ఆనందము, ఒక్క పైసా తగ్గించినా ఈ జనాలు మస్తు దిల్కుష్ అవుతారనే కదా వాళ్ళ మెదళ్ళకు వచ్చిన ఆలోచన. మనము ఒక్క పైసాకు కూడా కక్కుర్తి పడతామనే కదా ఇట్లా చేసింది. ఈ కథ పాడుగాను, అసలుగా ఒక్క పైసా కూడా ఎందుకు తగ్గించరు సార్లు? మీరే ఇజ్జత్ పోతున్నదాడా? ఇక మీ ఇజ్జత్ పోవద్దనే మీరు తగ్గించిన పైసాకు ఇంకో పైసా కలిపి మీకే వేస్తున్నాం పోర్రి అని అంటున్నారు బండ్లు కార్లున్నోళ్ళు. అది ముచ్చట. ఇంకా నయం 60 పైసా లేదు, అట్లుంటే ఆ తిర్ల కూడా తగ్గించు కావచ్చు. అమ్మో లాభం లేదు లాయిగా, చెడరెచ్చిపోతున్నాయమ్మా కోతులు అయితే. అర్జెంటుగా మన ఇండియన్ పీనల్ కోడ్లా కోతుల కోసము ప్రత్యేక చట్టాలు చేయవలసిందే. తప్పు చేసే కోతులను అరెస్టు చేసి జైళ్ళల్లో పెట్టవలసిందే. అన్నా, ఇన్నొద్దులు ఇండ్లల్లో తినే వస్తువులు ఎత్తుకపోవుడు, మందిని కరుసుడు, ఇండ్లు వీకి పందిరేసుడు చేస్తున్నాయి కదా అని ఊకుంటుంటే ఇకిప్పుడు పైసల దొంగతనాలు కూడా చేస్తున్నాయంటే మీరు ఎంతట్లా చూస్తురు? కోతులు పైసలు ఎత్తుకపోయినాయంటే నమ్ముతలేరు కదా మీరు? నిజం వల్ల యూపీ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు దొంగతనం చేసింది ఒక కోతి. చూడు ఇంకా కావాలంటే మీరే. నీ కోతులు సల్ల ఉండా, ఇన్నద్దులు తిండి దొంగతనాలే అనుకుంటే పైసల దొంగతనాలు కూడా ఎగబడుతున్నాయి కదా. ఇగో 2 లక్షల రూపాయల దొంగతనం చేసిందట ఈడ ఊసొని పెయ్యిరుచుకుంటున్నాయి ఈ బడ్డు కోతి. ఏం షాపింగ్ చేద్దాం అనుకున్నదో ఏం కొనుక్కుందాం అనుకున్నదో మరి బ్యాంకులకి వెళ్ళి 2 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బయటకు వచ్చిరట. ఇగో ఈడ కనబడుతున్నాయన ఈయన బిడ్డ ఇద్దరు. ఈడంగొచ్చిందో గానీ లటుక్కున అందుకొని జంప్ అయిందట ఈ దొంగ కోతి. ఎంతమంది ఎంటబడ్డా దొరకలేదట. ఈడ దొరుకుతుంది అది అసలే కోతాయ్. ఇండ్లు షెట్లు అన్నిటి మీకే దుంకుట దుంకుట అటు ఇటు ఉరికిచ్చిందట. ఊరంతా తిప్పుకుంటా తిప్పుకుంటేనే బ్యాగులున్న పైసలను చింపి చింపి సిద్ధం చేసుకుంటా ఈడ పడితే అన్ని వారేసిందట. ఎట్లా చింపిందో చూడురి నోట్లను. అతక పెడదామన్నా ఏ ముక్క దేందో తెలియకుండా చింపేసింది మొత్తం. అటు ఇటు 60 వేలు దక్కినాయట. కతిమ 140 వేల రూపాయలు నాశనమే చేసిందట. దీని పనిదలుగా పెట్ట, కుండలుండకుండా కుక్క తినకుండా అన్నట్టే చేసింది. అసలే ఆ పెద్ద మనిషికి 3 ఆడపిల్లలట. ఒక్కడే కష్టపడి సంపాదించుకుంటే అందరినీ దాతుండట. పాపం మస్తు బాధపడుతుండు. సార్ క్యా కరే, బ్యాంక్ మే ఘుసే ఔర్ ఉస్మే సే 2 లాఖ్ రూపాయ మే సే 60,000 రూపాయ ఛోడ్ దియే ప్లస్ 2,000 రూపాయ కి గడ్డీ లే గయే ఔర్ 2,000 కి గడ్డీ ఉన్నోనే ఊపర్ సే బందరోనే పే కి హమ్నే బందరో కే లియే బహుత్ కుచ్ కరా పర్ బందరోనే నహీ ఛోడా. బందరోనే మేరే పంజే భీ మారే హాత్ పే. లేబర్ లగ్ రీ థీ, లేబరో సే పూచతాచ్ హుయీ పర్ కుచ్ నీ హువా సార్. పూరా పైసే కా కాభీ నోట్ ఫాడ్ భీ గయే బందర ఉస్మే 100 కే భీ హమారీ తో జిందగీ భర్ కీ కమాయి చలీ గయీ సార్. పూరీ 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 3 బచ్చీ ఆయే మేరీ ఔర్ కమానే వాలా మే అకేలా హూ ఉస్ సమయ బిల్కుల్. పోలీసు వాళ్ళకి చెప్పినట్ట ఏం చేస్తారు వాళ్ళైనా, కోతుల మీద కేసులు పెట్టేది ఉందా అరెస్ట్ చేసేది ఉందా? కానీ చాలా చెడుగుయే కోతులు తయారవుతున్నాయి ఈ నడమ. ఈడ ఆడా అని తేడా ఏం లేదు, అంతటనే మోపోయినాయి. కానీ పైసలు దొంగతనం చేసిన దొంగ కోత అయితే ఇదే కావచ్చు, ఫస్ట్ టైం కదా అన్నట్టు. కొలుగోలు చేసేటోళ్ళకు రిటైర్మెంట్ ఉంటుంది, కొంతమంది బిజినెసింగులు చేసేటోళ్ళకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది అనుకో, కానీ రైతులకు రిటైర్మెంట్ ఉంటుందా? 60 కానీ 70 కానీ 80 కానీ ఎంత వయసు మీద పడ్డా కూడా కాలు రెక్కలు పనిచేసినా రోజులు పొలం పని చేస్తూనే ఉంటారు కదా.
కనిగా ఖమ్మం జిల్లాలో ఒక రైతు రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆగో, గదేంది, రైతులకు రిటైర్మెంట్ ఉంటుందా అని అనుకుంటున్నారా? మాకు కూడా గట్లానే అనిపించింది. మరి ఎందుకు అట్లా చేసారో చూద్దాం మనం కూడా. చూస్తుంటే ఇదేదో షష్టిపూర్తి లగ్గం లెక్కనే కొడుతున్నది. కానీ ఇది నాగులు అనే రైతుకు ఆయన ఇంటామెకు జరుగుతున్న రిటైర్మెంట్ ఉత్సవం. కొలువులు చేసేటోళ్లకు చేస్తుంటారు కదా, అట్లనే ఈ రైతుకు కూడా రిటైర్మెంట్ చేసిర్రు ఈయన కొడుకులు ముగ్గురు కలిసి. అగో, వెనక ఫ్లెక్సీ మీద వ్యవసాయ పదవి విరమణ మహోత్సవం అని రాసి ఉంది చూడు రి కావాలనంటే. ఇట్లా ఒక రైతు రిటైర్మెంట్ చేసుడైతే ఏడ చూడలే కదా. చుట్టాలను పక్కాలను దోస్తులను ఊరోళ్ళందరినీ పిలిచి శాలువాలు గప్పి పూలదండలేసి సేమ్ సర్కార్ కొలువులకెళ్ళి రిటైర్ అయ్యేటోళ్ళకు చేసినట్టే చేసిండ్రు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతాండాలు ఉంటాడు ఈ 65 ఏండ్ల నాగులు. ఏం తక్కువ 40 ఏండ్ల సంధి ఇరామం లేకుండా వేస్తుండట ఎగుసం. తల్లిదండ్రుల నుంచి ఎకరం పొలం వచ్చిందట, అది సాగు చేసుకుంటనే నెలల 15 రోజులు ఎగుసం చేస్తుంటాడు. కతిమ 15 రోజులు వేరే బయట పనికి పోతుండేనట. అట్లా అట్లా ఇంకో 9 ఎకరాల పొలం సంపాదించిండట. ముగ్గురు కొడుకులను బాగానే చదివించి సెటిల్ చేసిండు. ఇంకా మా నాయన ఎన్నేండ్లు కష్టపడతాడు అని అనిపించిందట ఈ ముగ్గురు కొడుకులకు. వెంటనే ఈ వ్యవసాయ విరమణ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసిరు. కానీ చూడబోతే ఈ పెద్ద మనిషి పని చేయకుండా ఊకునే బాపతి లెక్క కొడతనే లేడు. 40 ఏండ్ల సంధి అలవాటు పడ్డ పానమాయే, మరిగ ఎట్లా పొద్దు పోతుంది చెయ్యొద్దంటే? ఓ పెద్ద మనిషి, ఇక నువ్వు రేపటి సంధి పొలంలోకి దిగేది లేదు, నాగలు వాటి దున్నేది లేదు, నాట్లేసేది లేదు, ఎరువులు మందులు చల్లేది లేదు, మరిసిపోయి మళ్ళా దిగే పొలంలకు నువ్వు రిటైర్ అయినావు. కాకపోతే మంచిగా పొలం కాడ చెట్టు కింద మంచంలో కూసోని ఎట్లెట్లా చేయాలని చెప్పి చేపించుకో. అంతేగాని రిటైర్ అయినాక పొలం పని అయితే చెయ్యొద్దు మరి. సరేనా, రైట్, మరి నిమ్మలంగుండిగా. ఇంకొక ఏడాది ఉన్నది కదా మన మోడీ సార్ 5 ఏండ్ల ప్రధాని పదవి పూర్తిగానికే. 4 ఏండ్లల్లా చాలా దేశాలు తిరగచ్చిండు సారు. అయినా తిరగవలసిన దేశాలు ఇంకా చాలానే మిగిలిన్నాయి. కడమ దేశాలన్నీ 1 ఏడాదిలోనే తిరుగుడు పూర్తి చేయాలి అన్నట్టు మన మోడీ సారు ఈపారి 3 దేశాల సంగతి చూసేసి వస్తా అని పోయిండు. ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నాడు, ఆడ ఏం చేస్తుండో మనం సూనికివ్వదా. చలో, ఆహా, చూస్తున్నారల్లా మన మోడీ సారు ఇండోనేషియాలో విజ్ఞాన యాత్ర విహారయాత్ర ఎట్లా చేస్తున్నాడో. ఏహే కేకపోర్రి. ఆగో, ఇండోనేషియా అధ్యక్షుడు బండి నడుపుతుంటే మంచిగా కూర్చొని ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. సార్కు చల్లటి గాలి మంచిగా తాకుతున్నట్టున్నది. ఆ ఇద్దరు దిగిర్రు. అరేవా, ఏమో అనుకున్నా, మన మోడీ సార్కు మంచిగానే స్వాగతాలు చెప్తున్నారు కదా. అయితే ఇండోనేషియా రాజధాని జకర్తల పతంగుల పండుగ నడుస్తున్నదట. నొల్ల పండ్ల పని మోడీ సార్కు కూడా పతంగులు ఎగిరే బుద్ధి అయినట్టున్నది. ఆ పండుగ జరిగే కడిగి పోయిండు. ఆగ చూడుర్రి, ఒక్కొక్క పతంగిని పరిచబెట్టి ఎట్లా చూస్తున్నాడో. అది ఏందో నల్లా, విదేశాలకు పోగానే మన మోడీ సార్కు అన్ని చిత్ర విచిత్రంగానే కనబడతాయి. ఆ పతంగిల కాడికి వచ్చిండు కదా. ఇంకేంది, అటు ఇండోనేషియా అధ్యక్షుడు ఇటు మన ప్రధాని ఇద్దరు చెరవ పతంగిని ఎగరేస్తున్నారు. కానీ మన ప్రధాని సారైతే అస్సలు ఆగుతనే లేడోల్లా. ఇండోనేషియా అధ్యక్షుని పతంగిని పేంచేద్దామని చూస్తున్నాడు. అగగగగ ఆ దారం గుంజుడు చూడు, ఆ మీది మీది గోవుడు చూడు, మొత్తానికి దారం ఇగ్గి ఇగ్గి ఇద్దరికి చేతులు గుంజినట్టున్నాయి. వెనక సిరి పతంగిల నాడ వడేసి చేతులు కలుపుకున్నారు. మోడీ సార్ ఏంది అటు చూస్తున్నాడు, ఫోటోగ్రాఫర్లు అటుకెళ్ళున్నారేమో. ఇక ఈ తినుడు తిరుగుడు సూచుడు అన్ని అయిపోయినాక మన భారతదేశం గొప్పతనం గురించి ఇండోనేషియాతోని దోస్తాను గురించి నోటికొచ్చిన కాడికి 4 ముక్కలు మాట్లాడిండు అన్నట్టు ఇండోనేషియా టూర్ అయిపోగానే మళ్ళా మన దేశానికి వస్తాడనుకునే రోజు గసంటి ఏం పెట్టుకోకుర్రి. ఇండోనేషియా కాడికి వెళ్ళి మలేసియాకు పోతాడు. ఆడ ఏమన్నా చూసేటి మాట్లాడేటి ఉంటే ఇక ఆ పని చేసి మళ్ళా సింగపూర్కి వెళ్ళి పోతాడు. ఆడ కూడా ఉన్నట్టు చేసి మళ్ళా మన దేశానికి వచ్చి ఇంకా ఏమేం దేశాలు ఉన్నాయో లిస్టు చూస్తాడు అయి ఉండాలి. సార్కి ఇట్లా దేశాలు తిరగబోతున్నాయి కదా, మన దేశం పరిపతి దునియాకు తెలిసేది. అందుకే అంటున్నా పూగుర్తోళ్ళు ఉల్టా అర్థం చేసుకున్నారు మళ్ళా నన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ఫాస్ట్ అవుతున్నారో అలా నిన్నయాళ్ళకి. కొంతమంది చిన్నపిల్లలు అయితే బడికి పంపితే సార్లకు టీచర్లకే పాఠాలు నేర్పేటట్టు తయారవుతున్నారు. ఇగో ఇప్పుడు మీరు చూడబోయే సంటోడు కూడా అసుంటి బాబతోడే అయ్యేటట్టు కొడుతుండు ఫ్యూచర్లా. అంతా కొడితే 2 ఏండ్ల వయసు లేడు.
కానీ ఏ ప్రశ్న అడిగినా అటక 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 అటగా చెప్తుండు జవాబులు. అదేంది ఆ తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో సర్టిఫికేట్ కూడా సంపాదించిండే చూడురుగా పొలగంట టాలెంట్ ఎట్లున్నదో. ఇగో ఈ సంటోన్ ముచ్చట్నే మేము చెప్పేది, 19 నెలల వయసు ఉంటాడట హైదరాబాద్ లోండే ఈ విహాల్ అనే పిల్లగాడు. కానీ పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టే ఏదడిగినా టక టక చెప్పేస్తున్నాడు. కలర్లు, నంబర్లు, ఏబిసిడీలు, జాతీయ నాయకులు, జంతువులు, స్పెల్లింగులు ఇట్లా ఎన్ని చెప్తుండ అనుకుంటురు. యాదరా సంటోడ, ఓ పారి మా ధూమ్ ధామ్ జూస్టోళ్లకు చూపెట్టుని టాలెంట్ జరంత. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, లోకమాన్య తిలక్, నేషనల్ ఫ్లవర్, నేషనల్ ఫ్రూట్, నేషనల్ యానిమల్, నేషనల్ స్పోర్ట్స్, నేషనల్ కరెన్సీ, నేషనల్ రివర్, నేషనల్ ట్రీ, చిన్, టంగ్, ఇయర్స్. వారిని పుడతా పుడతా కంప్యూటర్ చిప్ ఏమైనా పెట్టుకొని పుట్టినవారా? ఓహో సుశిరా, అంతా కొడితే 2 ఏళ్ళు లేడు గాని ఏమన్నా చెప్తుండు కదా. ఇంకెందిగా, ఏ స్కూల్ ఇంటర్వ్యూకు పోయినా మీ ఓనికి సీటు పక్కా పొరి. ఇట్లనే ఇంకింత షార్పుగా తయారు చేయురి, కానీ పిల్లగాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకురమ్మ. జరా దొంగతనాలు చేసుడంటే మామూలు ముచ్చట్న. అసలు అచ్చేటోళ్ళను పోయేటోళ్ళను కనిపెట్టుకుంటా పక్కానికి కూడా అనుమానం రాకుండా దోసుకోవాలి. జర్ర అంతా అడ్డి అయినా అయిపోయి ఈపు చింతపండవు ఖాయం. అసలు ఒక్కొక్కడు చేసే దొంగతనాల ముచ్చట్లు చూస్తుంటే దొంగలకున్నంత తిప్పలు ఇంకెవ్వరికుండయేమో అనిపిస్తుంది నాకైతే. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనంటే, దొంగల ముచ్చట్నే వచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చింది. మరైతే ముచ్చట చూద్దాం నడురి. ఇగో గీ ముందే టైం వెనుక ఒకడు ఊకున్నాడా, హా గా బద్మాష్ గారి ముచ్చట్నే మనం ఇప్పుడు చెప్పుకునేది. జర్ర సేపు పరీక్ష పెట్టి చూడుర్రీ, వీని బాగోతమేందో బయటపడుతుంది. సమజైన దానోళ్ళ, బెంగుళూరు తాగునుండే డాక్టర్లంతా 5-స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారట. మరి భట్టేవాసిగాడు ఎప్పటి సంది పేనుకున్నాడో ఏమో తెలియదు గాని చిన్నగా గీ డాక్టరమ్మ వెనకాలచ్చి ఊకున్నాడు. ఇక అందరూ మీటింగ్లో మునిగిపోయి ఉంటే వీడేమో బ్యాగులు లూటీ చేసే పని తలిగిండు. ఇగో చూడుర్రీ ఎంత నిమ్మలంగా సదురుతున్నాడో, పక్కోనికి కూడా అనుమానం రాకుండా సొంత బ్యాగులు ఎక్కనే సదిరిండు కదా బద్మాజుగాడు. మరి ఎంత పైకం పోయింది అన్న ముచ్చటైతే తెలియదు గాని మొత్తానికి పైకం పోయిందన్న ఆలోచనతోని సీసీటీవీలో చూస్తే వీని బాగోతం బయటపడ్డది. ఫాల్కన్ పంప్ సమర్పించు దుమ్దాం ముచ్చట్లు పవర్డ్ బై మైక్రోన్ డిటర్జెంట్ కేక్ అండ్ వీ గాట్. ఇక మరి ఇవాళ మన దుమ్దాం ముచ్చట్లు ఇక్కడికే ఓడిచిపోయినాయి. మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లనే మళ్ళీ కలుసుకుందాం. మళ్ళా ముచ్చట్లు పట్టుకోసా, మళ్ళీ ముచ్చట చెప్తా. మరికప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్.